ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి, సర్వం సిద్ధమైపోయింది. అయితే ఇప్పుడు ఇరు పార్టీలకు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ పంచాయతీ ఎన్నికలు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించుకోవాలి అని చూస్తున్న తరుణంలో అంతే పట్టు మీద ఉంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కీలకంగా మా కొన్ని అంశాలను పరిగణలో తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఈ తమ ప్రాంతాల్లో గనక తెలుగుదేశం పార్టీని గెలిపించుకోలేకపోతే, టీడీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గనక గెలిపించుకోలేకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసే ఆలోచనలు చేస్తున్నారు అనేది, అంటే పూర్తిగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయింది అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా ఆ పార్టీలో ఇమడలేము, కొనసాగలేము, బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాము అనేది. తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన, అలాగే గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, మొత్తం ఈ నాలుగు జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అయితే ఈ ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేది గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో ఒక ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా చర్చలు కూడా జరిగాయంట టీడీపీకి చెందిన కీలక నేతలు, అలాగే నారా లోకేష్ గారితో ఆ ఎమ్మెల్యేను ఆపడానికి. కానీ ససేమిరా అంటున్నారు, ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత కూడా తమ సత్తా చాటుకోలేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేము, రేపొద్దున్న ఓట్లు అడగలేము, ఇంకా ప్రజా వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద ఇప్పుడు కనిపించకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టమవుతుంది అనే భావనలో ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు అనేది. మరి ఎన్నికల ఫలితాల తర్వాత, ఫిబ్రవరిలో రేపు జరగబోతున్న ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఫలితాలు, తర్వాత టీడీపీలో ఎటువంటి మార్పులు వస్తాయి, బయటకు వచ్చేసే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.